ప్రస్తానికి వైష్ణవి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ సరే సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడతా. ముందుగా ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ డైరెక్టర్ వంశీ సార్కి మారుతి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఇంకా ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు హార్ట్ ఫుల్ హెవీగా ఉంది. నిజంగా చెప్తున్నాం మీతో పాటే మేము ట్రైలర్ చూసినాము, ఇంతకుముందు చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్. బేబీ బేబీ సినిమా మీరు అందరు ఒక క్వశ్చన్ అడగొచ్చు మమ్మల్ని. మేము జూలై 14th రోజు బేబీ సినిమా ఎందుకు చూడాలి? ఇన్ని లవ్ స్టోరీస్ వచ్చినాయి. సో బేబీ మొత్తం బేబీ ఇస్ ఆల్ అబౌట్ రియాలిటీ. ఇప్పుడున్న జనరేషన్ రా, ఇప్పుడున్న రియల్ స్టేజ్లో అందరి లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్, అందరి లైఫ్లో అసలు అందరి లైఫ్ అందరిది పక్కన పెడితే ఈ బేబీ మూవీలో ఈ అమ్మాయి లైఫ్ ఈ అబ్బాయి లైఫ్లో ఏం జరుగుతుంది? సరే సరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం. డెబ్యూట్ ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా అమ్మాయిది ఫస్ట్ సినిమా. తమిళ్లో అమ్మాయిది ఫస్ట్ సినిమా డెబ్యూట్ కదా, ఇంకా అలవాటు పడలా, అప్పుడే ర్యాగింగ్ వద్దు. నాకు తెలుసు మీరు అందరూ ఎస్కేఎన్ సార్ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి. జస్ట్ జస్ట్ ఒక 5 మినిట్స్ అంత ఎక్కువసేపు కూడా తీసుకోను. సో బేబీ ఈజ్ ఆల్ అబౌట్ రియాలిటీ. బేబీ సినిమాలో మీరు మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకునేటట్టు, మిమ్మల్ని మీరు రిలేట్ అయ్యేటట్టు, మీ లేదా మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ లైఫ్లో జరిగిన సంఘటనలు మీరు బేబీ మూవీలో చూడ్డానికి మీకు దొరుకుతుంది. అండ్ ఇది అందరికీ మాకు ఎందుకు స్పెషల్ అంటే యాక్టర్స్గా ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్, ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రావడం చాలా తక్కువ మందికి వస్తుంది. వీఆర్ వెరీ లక్కీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు గెట్ దాట్ ఆల్ ది యాక్టర్స్ ఇన్ ద మూవీ. అంటే నాట్ ఓన్లీ యాక్టర్స్, బేబీ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. డిఓపి బాలరెడ్డి సార్కి కానీ, విజయ్ బుల్గానిన్ సార్కి కానీ, అందరూ ఈ బేబీ అనే కాన్సెప్ట్ హార్ట్కి తీసుకొని మేము ఫుల్లెస్ట్ ఇచ్చినాము. అదంతా మీకు 14th జూలై రోజు కనిపిస్తుంది. మీకు నచ్చిందా ట్రైలర్? నచ్చిందా? అనిపించిందా మీకు ఎవరికైనా ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినారా? మోస్ట్లీ అమ్మాయిలు మీరు లాస్ట్లో ఒక డైలాగ్ వచ్చింది, ప్రతి సినిమాలో అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది. ఈ సినిమాలో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంచెం అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంది. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, ఏమని? మిమ్మల్ని కొట్టేంత ధైర్యం మాలో లేదనే కదరా మీకు పొగరు, కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవడూ కొట్టలేడు. ఇట్స్ యాక్చువల్లీ ట్రూ లైన్. ఈ ట్రైలర్లో మీకు కనిపించింది బేబీ మొత్తం నుంచి ఒక చిన్న ఇటుక. జూలై 14th రోజు మస్తు పిల్లర్స్ హోల్ సబ్జెక్ట్ మీకు కనిపించేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. యా థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు అండ్ ఎస్కేఎన్ సార్, సచ్ అ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ సార్. అంటే ఇంతకు ముందు అంతా వేరు, ఇప్పుడు వేరు. ఐ డోంట్ నో వై
థ్యాంక్ యూ. రేరే ఎంత కంగారు పెడుతున్నారు, అయినా కూడా అద్భుతంగా తను అనుకున్నదంతా కూడా ఎమోషనల్ గా. బేబీ, వి ఆర్ వెయిటింగ్.